నమస్కారం, వెల్కమ్ టు వంటింటికి దారేది. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న రెసిపీ రవ్వ కేసరి. చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా 10-15 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ రవ్వ కేసరిని మనం తయారు చేసుకోవచ్చు. కావలసిన పదార్థాలని తెలుసుకుందాం. 1 కప్పు బొంబాయి రవ్వ, దీన్నే సూజీ అని కూడా అంటారు. 1 కప్పు రవ్వకి 1.5 కప్పు పంచదార, 3 టేబుల్ స్పూన్ల నెయ్యి, యాలకుల పొడి, ఫుడ్ కలర్, జీడిపప్పు, కిస్మిస్. స్టవ్ వెలిగించి 1 గిన్నెను పెట్టుకోవాలి. దానిలో 2.5 కప్పుల నీళ్లను పోసి వేడి చేసుకోవాలి. నీళ్లు వేడెక్కిన తర్వాత తీసి పక్కనుంచుకొని వేరొక కడాయిని పెట్టి దానిలో 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పును వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ను కూడా వేసి బాగా ఫ్రై చేసుకుని 1 గిన్నెలోనికి తీసి పక్కనుంచుకోవాలి. ఇదే నెయ్యిలో 1 కప్పు బొంబాయి రవ్వను కూడా వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకుని ముందుగా మనం కాచి పక్కనుంచుకున్న వేడి నీళ్లను దీనిలో పోసుకుంటూ బాగా తిప్పుతూ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. రవ్వ నీళ్ళన్నింటినీ పీల్చుకుని దగ్గర పడే వరకు ఉడికించుకున్న తర్వాత దీనిలో పంచదారను వేసి పంచదారంతా కరిగి బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడుతున్న సమయంలో కొద్దిగా యాలకుల పొడిని వేసుకోవాలి. దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇందులో చిటికెడు ఫుడ్ కలర్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా తిప్పుతూ ఉడికించుకోవటం వల్ల ఉండలేవి రాకుండా చాలా చక్కగా ఉంటుంది. కేసరి బాగా దగ్గర పడింది చూడండి, ప్యాన్ని వదిలివేస్తుంది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసి పక్కకి దించేసుకుని 1 బౌల్లోనికి సర్వ్ చేసుకోవటమే. ఇంతేనండి, చాలా సాఫ్ట్గా కేసరి రెడీ అయిపోతుంది. దీన్ని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.